ప్రభునందు ప్రియులారా ప్రభునేశు క్రీస్తునామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా వందనాలండి అదేవిధంగా ప్రతిసారి దేవుని వాక్యం మీరు జాగ్రత్తగా వింటుందాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను ఘనపరుస్తున్నాను కొనియాడి కీర్తిస్తున్నాను మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఈ స్వార్థ పరిచర్య విస్తరించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది కనుక మీరందరూ కూడా మాతో ఏకీభవించి ప్రార్థనలో పాల్పులు పొందవలసింది మనం చేస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించబడలేదు ఆ స్వార్థ ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ వీడియోల ద్వారా కొంత ప్రసంగం కొంత స్వార్థ ప్రకటించబడుతుంది దాన్ని బట్టి కూడా దేవుణ్ణామని మహిమ పరుస్తున్నాం ఈరోజు దేని దేవుని యొక్క వాక్య అంశం ఏంటంటే యథార్థ ప్రవర్తన గల యూబు అనే అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం యథార్థ ప్రవర్తన గల యూబు అనే అంశం మీద కొన్ని విషయాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం సహోదరులరా దేవుని వాక్యం ధ్యానం చేయక మునుపు వాక్యం నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి నీ పాదములకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి విరిచి వడ్డించండి నీ వాక్యం కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నాం ఆశగలను ప్రాణాన్ని తృప్తిపరచండి ఎంతమంది అయితే ఈ వీడియోలో చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు పేరు పేరున దీవించమని ఆశీర్వించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సహోదరులరా ఏ గ్రంథం మొత్తం నలభై రెండు అధ్యాయాలు ఈ నలభై రెండు అధ్యాయాల్లో ఏబు యొక్క ప్రవర్తన గురించి రాయబడింది ఏబు గారి యొక్క ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన అందుకే యథార్థ ప్రవర్తన గల యూబు అనే అంశం మీద మనం దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తాం మీరు గమనిస్తే ఏబు గ్రంథం ఒకటే అధ్యాయం రెండవ వచ్చినలో ఏబుని గురించి మూడు సార్లు యథార్థవన్ వర్తనుడు అనే మాట మనకు కనిపిస్తుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కదా మూడు సార్లు ఏబు యథార్థ వర్తనుడు అని ఉంటుంది అంటే మూడుగ్రు సాక్ష్యం స్థిరపడేది ఇద్దరు సాక్ష్యం స్థిరపడిద్ది ఇక్కడ ముగ్గురు సాక్ష్యాలు మనకి వినిపిస్తున్నాయి తండ్రి యొక్క సాక్ష్యం కుమారుడైన యేసు ప్రభువారి యొక్క సాక్ష్యం పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఏమని అంటే ఏబు యథార్థవర్తనుడు యథార్థ వర్తనలకు యథార్థమైన ప్రవర్తన ఉంటుంది భక్తిహీనులకు భక్తిహీనమైన ప్రవర్తన ఉంటుంది దుర్మార్గులకు దుర్మార్గమైన ప్రవర్తన ఉంటుంది అవిశ్వాసులకు అవిశ్వాస సంబంధమైన ప్రవర్తన ఉంటుంది కానీ ఇక్కడ యోబు యథార్థ వర్తనుడు యథార్థమైన ప్రవర్తన గలవాడు అని అర్థం ముగ్గురు సాక్ష్యం ఆధారం స్థిరపడిపోయింది మీరు కీర్తనలో మీరు చదివితే ఒక మాట ఉంటుంది కదా కీర్తనలో పశ్చిమిదవ కీర్తన ముప్పై వచ్చినంలో దేవుడి యథార్థవర్తనుడు యథార్థవంతుడని ఉంటుంది ఏమైనా ఉంటుందండి దేవుడి యథార్థవం యథార్థవంతుడని ఉంటుంది కనుక దేవుడి యథార్థవంతుడు దేవుని స్వభావం కలిగినటువంటి యోబు యథార్థవర్తనుడు యథార్థవంతులకు యథార్థమైన స్వభావం ఉంటుంది కనుక ముగ్గురు సాక్ష్యం దేవుని స్వభావం కలిగినవాడు దేవుడు యథార్థవంతుడు కనుక క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏసుక్రీస్తు కలిగిన మనస్సు యోబు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు కలిగినటువంటి స్వభావం యేసు ప్రభువారి యేసు ఏసు ప్రభువారి యొక్క లక్షణాలన్నీ కూడా యోబు కలిగి ఉన్నాడు నువ్వు కలిగి ఉన్నావా యథార్థవంతనుడు యోబు చాలా గొప్ప మాట దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది సోదరులరా యోబు చాలా భయం కలిగిన వాడు దేవుని భయభక్తులతో పెరిగినవాడు వాళ్ళది ఊజు దేశం ఊజు దేశంలో ఉంటూ కూడా సంపన్నుడు దేవుని భయం కలిగిన వాడు కనుక పాపాన్ని విసర్జించినవాడు పాపాన్ని ఉపేక్షించేవాడు కాదు విసర్జించినవాడు దేవుని భయం కలిగినవాడు ఊజు దేశంలో అతని వంటి వాడు ఇంకెవరు కూడా లేరని దేవుని వాక్యమే చెప్తుంది అంత భక్తిపరుడు ఎంత ఎంత యథార్థతను కాపాడుకున్నవాడు కనుక ఈ యథార్థవంతుని యొక్క లక్షణాల గురించి మనం దేవుని వాక్యం చూద్దాం యథార్థత అంటే ఏంటండి దేవుని వాక్యము యథార్థమై ఉన్నది ఆయన చేయనదంతయు నమ్మకమైనది అని ఉంది యథార్థత అంటే నిర్వచనమంటే దేవుని వాక్యమే దేవుని యహోవ వాక్యం యథార్థమైనది ఆయన చేయనిదంత నమ్మకమైనది దేవుడు చేసే ప్రతి పని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకమైనది దేవుని వాక్కు ఆది కాండం మొదలుకునే ప్రకటన గ్రంథం వరకు ఈ దేవుడు మాట్లాడిన ప్రతి మాట యథార్థమైనది అంటే దేవుని వాక్యం తన హృదయంలో పెట్టుకున్నాడు కనుక యథార్థవంతుడు అయ్యాడు మన హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకోకూడదు దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోవాలి ప్రపంచం ఏమైనా సరే వాక్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే పాపం పాపాన్ని మనం మనకు ప్రాధాన్య పాపాన్ని మనం ప్రాధాన్యత ఇస్తే యథార్థమైన దేవుని వాక్యం దూరం అయిపోయింది కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి యథార్థమైన దేవుని వాక్యం కనుక దేవుని వాక్యమే యథార్థం దేవుడు యథార్థవంతుడు దేవుని నోటి నుంచి ప్రతి మాట యథార్థమైన మాట అంటే దాని అర్థం ఏంటంటే ఏపు యొక్క హృదయములో హృదయం అనే పలకలో దేవుని మాటలని వ్రాయబడి ఉన్నవి దేవుని యొక్క గ్రంథములో దేవుని మాటలు ఉంటే ఏబు యొక్క హృదయములో దేవుని మాటలు ఉన్నవి కనుక హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడేద్ది ఒక గ్లాసులో పాలుంటే వంచితే పాలే వస్తాయి నీళ్లుంటే వంచితే నీళ్లే వస్తాయి హృదయంలో ఏది ఉంటే నీ నోరు అది మాట్లాడేద్ది కనుక వాక్యమనేటువంటి పలకలో వాక్యం అనే పలక మీద దేవుని వాక్యాన్ని భద్రంగా దాసిపెట్టుకున్నవాడు యోబు గారు కనుక పౌలు గారు పత్రికలు రాస్తుంటాడు కదా మీరు దేవుని పత్రికలై ఉన్నారు కదా అన్నాడు క్రీస్తు పత్రికలై ఉన్నారు కదా అన్నాడు ప్రతి క్రైస్తవుడు ఒక పత్రిక ఉండాలి యేసు ప్రభు యొక్క పత్రిక ఉండాలి కనుక ఆ పత్రిక ఓపెన్ చేసినప్పుడు దేవుని మాటలు మనకు నోట్లోంచి వస్తాయి కనుక ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఈ హృదయంలో దేవుడు తన స్వయంగా తన గాయపడిన చేతులతో తన మాట రాస్తున్నాడు హృదయం అనే పలక మీద దేవుడు తన హృదయంలోనే పలక మీద ఏబు యొక్క హృదయంలో తన మాటలను రాశాడు కాబట్టి ఆ మాటలు తన హృదయంలో దాచిపెట్టుకున్నాడు కనుక యథార్థవర్తనుడు ఏ ఒక్క మాట కూడా వదిలిపెట్టలేదు ప్రతి మాట జాగ్రత్తగా దాచిపెట్టుకున్నవాడు ఏబు గారు కనుకనే అతని యొక్క శ్రమ వచ్చింది బాధ వచ్చింది హింస వచ్చింది వాక్యం నిమిత్తం బాధ వచ్చింది అప్పుడు కూడా సమస్తాన్ని కోల్పోయాడేమో కానీ తన హృదయంలో ఉన్న యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు గట్టిగా పట్టుకున్నాడు ఈ సంగతి ఎవరు గమనించలేదు వాళ్ళ మిస్సెస్ తన భార్య గమనించి ఏమన్నదో చూడండి ఏముంటుందంటే అతడు ఒళ్ళు గోకునుటకై చిల్లపెంకు తీసుకొని బోడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనిను ఏమండి భార్య అనకూడన మాటలు అంటుంది అదంతా ఎలర్జీ శరీరం మొత్తం ఎలర్జీయే విపరీతమైన పుళ్ళు బయట ప్రపంచంలో బయట యొక్క దేహం యొక్క బయట స్వభావం మొత్తం కూడా పసగారుతుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది విపరీతమైనటువంటి పుళ్ళుతో ఉన్నాడు అరికాలు మొదలుకొని నన్ను నెత్తివరికి ప్రతి ఒక్కటి కూడా గాయాలతో ఉన్నాడు కానీ హృదయంలో మాత్రం యథార్థమైన దేవుని వాక్యం భద్రంగా పెట్టుకున్నాడు ఈ విషయం ఎవరు గమనించలేదు వాళ్ళ మిస్సెస్ గమనించి ఏముంటుందంటే అతనికి వచ్చినటువంటి జల ఆ ఎలర్జీని మరి పోగొట్టుకునేది ఒక చిల్ల పె తీసుకొని గీక్కుంటూ ఉన్నప్పుడు అతని భార్య దగ్గరికి వచ్చి కదా నీవు ఇంకను ఇంకను ఎక్కడ మాట గమనించండి ఇంకా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తున్నా నీకు యథార్థతను వదిలిపెట్టమని ఇంకను అంటే ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నాడు అని అర్థం ఇంక నువ్వు యథార్థతను వదలకుందువా ఏబు ఏబు యొక్క హృదయంలో ఉన్న యథార్థత ఎవరికి కనిపించలేదు కానీ తన ప్రక్కటి ముఖ్య కనిపించింది అందుకంటుంది కదా యథార్థతను వదలకుందువా అంటూ దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను దేవుణ్ణి దూషించటం మంచి స్వభావం కాదు దేవుణ్ణి గౌరవించాలి దేవుణ్ణామని మహింపరచాలి కీర్తించాలి ఘనపరచాలి గౌరవించాలి ఇక్కడ అనకూడని మాట అంటుంది అన్ని సమృద్ధికి ఉన్నప్పుడు ఈమె దేవుణ్ణి మహింపరిచిందే ఎప్పుడైతే శోధన వచ్చిందో ఇంత మన కీడు చేసాడు కదా దేవుడు కనుక దేవుణ్ణి దూషించు దేవుని మాటలు పక్కన సహోదరుల నీ హృదయంలో ఉండవలసిన వ్యక్తులు ఇద్దరే ఒక వ్యక్తి ఆయన సైతాను రెండవ వ్యక్తి దేవుని దేవుడు దేవుని మాటలు ఉంటే దేవుని హృదయంలో ఉంటాడు సాతాను మాటలు ఉంటే సాతాని హృదయంలో ఉంటాడు ఇతని హృదయంలో యేసు ప్రభువారు ఉన్నారు కనుక దేవుని మాటలు ఉన్నవి అందుకే చాలా జ్ఞానంగా తెలివిగా చెప్పాడు అలా మాట్లాడద్దు మీరు దేవుని దగ్గర నుంచి మనం మేలేనా శ్రమలు అనుభవించుకోవటానికి యోగ్యులు కావా ఆయన శిక్షించినప్పుడు ఆయన శిఖరని స్వీకరిస్తున్నాను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను శిక్షిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు కనుక నన్ను గాయపరుస్తున్నాడు అది నాకు ఇష్టమైంది అని యేసు ప్రభువారికి కలిగిన మనస్సు ఏవగలిగి ఉన్నాడు నువ్వేవి ఉన్నావు అన్ని సమృద్ధిగా ఉంటేనేమో దేవుణ్ణి మహింపరచటం అన్ని సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి కాని మాట అంటం దైవ లక్షణం కాదు వాక్య లక్షణం కాదు అన్ని కోణాల్లో అన్ని విధాల దేవుణ్ణి మహింపరచడం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది శ్రమలు వచ్చినప్పుడే మన భక్తి ఏందో బయటపడేది శోధన వచ్చినప్పుడే మన విశ్వాసం ఏంటో తేలిపోయింది ఇక్కడికి శోధన వచ్చింది మామూలు శోధన కాదు శరీరం మొత్తం గాయాలే హృదయం నిండా వాక్యమే కనుక నీ హృదయంలో దేవుని వాక్యం భద్రపరచుకోవాలి దేవుని వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించాలని దేవుని వాక్యం నీకు స్పష్టంగా చెప్తున్నది కనుక సహోదరుడా ఈ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే ఏమంటున్నాడంటే ఏబు భార్య కాదు ఏబు స్నేహితులు కూడా ఏమంటున్నారంటే యథార్థతననేది నువ్వు ఎన్నాలు నీ హృదయంలో దాసి పెట్టుకుంటావు ఎన్నాలు అవసరం వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసి దేవుణ్ణి దూషించు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఏబు భార్య ఏమో యథార్థతను పక్క పెట్ పక్కన పెట్టముంది కానీ ఏపు స్నేహితులు అంటున్నారు కదా ఎన్నాళ్ళ వరకు నువ్వు యథార్థతను దాసిపెట్టుకుంటావు అని క్వశ్చన్ చేశారు అంటు అన్నాడు కదా మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకోనండి ఎలిఫజు జోఫరు బెల్దదు ఎలిహ్ అని నలుగురు స్నేహితులు ఉన్నారు మీరు ఏదో న్యాయం మాట్లాడుతున్నారో మీరు చెప్పేది న్యాయం అని నేను అన్న న్యాయ సంబంధమైన మాటలు మీరు మాట్లాడతలేదు అంటూ అంటున్నాడు కదా మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను వదలను అన్నాడు ఏమండి వరకు చివరి శ్వాస వరకు కూడా ఏదైనా వదిలిపెడతానే కానీ క్రీస్తును మాత్రం నేను వదిలిపెట్టను క్రీస్తు స్వభావాన్ని మాత్రం వదిలిపెట్టను ఏసు క్రీస్తుని వదిలిపెట్టను వాక్యాన్ని వదిలిపెట్టను ఆస్తిపోయినా నాకు ఇష్టమే ఆరోగ్యం పైన నాకు ఇష్టమే సంపదల పైన నాకు ఇష్టమే నో ప్రాబ్లం బట్ దేవుని మాత్రం వదిలేపెట్టను గట్టిగా పట్టుకున్నాడు కనుక నువ్వు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే సాతానుడు వచ్చి నీ వాక్యాన్ని తీసుకుని వెళ్తాడు ఏబు గారు ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయలేదు నేను మరణమగు వరకు అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు ఏబు గారు అంటే నూట నలభై సంవత్సరాలు బతికాడు నూట నలభై సంవత్సరాలు ఎట్టి పరిస్థితులు కూడా దేవుని వాక్యాన్ని వదిలినట్లు వదిలినట్లుగా రికార్డెడ్గా లేదు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు నూట నలభై సంవత్సరాలండి ఏబు జీవించింది కనుక కొన్నాళ్ళు పట్టుకొని కొన్నాలు వదిలిపెట్టి కొన్నాలు పట్టుకొని కొన్నాళ్ళు వదిలిపెట్టి ఇటువంటి స్వభావం కలిగిన వాడు కాదు ఏబు జీవితాంతం దేవుని వాక్యాన్ని పట్టుకున్న అనుభవం కలిగిన వాడు ఏబు అన్నీ మనకు ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తారు కొంతమంది శోధన వస్తే దేవుణ్ణి దూషిస్తారు కొంతమంది అలాంటి స్వభావం మంచిది కాదు మరణముగు వరకు నేను యథార్థతను వదిలిపెట్టను అన్నాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన కాబట్టి యథార్థవంతంగా జీవితిస్తున్నాడు యథార్థ ప్రవర్తన పక్కన పెట్టమని ఎంతమందో ప్రేరేపిస్తున్నా సరే వాళ్ళ మాటలను లెక్క చేయట్లేదు వాళ్ళకంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగానే సమాధానం చెప్తూ పరోక్షికంగా దేవుని సువార్త వాళ్ళకు ప్రకటిస్తున్నాడు కనుక యోబు దేవుని గుణం దేవుని స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని మనకు దేవుని వాక్యం మనకి చెప్తుంది చూడండి సహోదరులరా దేవుడు నీ యథార్థతనే చుట్టూ కంచేస్తాడు నీ యథార్థత నీ యథార్థత నువ్వు సంపాదించుకునే వాక్యం అనే యథార్థతను ఒక పొదునైన ముళ్ళుగా ముళ్ళ కంచుగా నీ చుట్టూ దేవుడు కంచేస్తాడు పాపం అనే కంచి కాదు నువ్వు సంపాదించుకునే యథార్థత పరిశుద్ధత నీతి దేవుని సాత్వికం దేవుని ఓర్పు దేవుని సహ సహనం దేవుని జ్ఞానం అనేటువంటి ఈ మంచి మంచిని ఏం చేస్తాడు ఒక ముళ్ళ కంపగా దేవుని చుట్టూ కంచేస్తాడు చూసుకోండి మీకా గ్రంథం గ్రంథం అధ్యాయం నాలుగో వచ్చినంలో వారిలో మంచివారు ముండ్ల చుట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటే ముళ్ళు ముళ్ళుగా నుం ఏమండి దేవుడు కంచి తీయ తీయకున్నంత కాలం లూసిఫర్ ఏం చేయలేదు యథార్థమనే కంచె అంటే హృదయంలో ఉన్న యథార్థతను కాదు బయట ప్రపంచంలో ఉన్న ఆ కంచె తీసేసినప్పుడు మాత్రమే లూసిపరి ఎంటర్ అయింది తరలోకంలో ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు నా స్నేహ నా సేవకుడని యోగురి గురించి నువ్వు ఆలోచిస్తేవా ఆలోచించావా అని దేవుడు సాతాను అడిగినప్పుడు సాతానేమని తెలుసా నీవు అతనికిని అతని ఇంటి ఇంటివారికి చుట్టూ ఉంది ఏ అనే యథార్థమనే యథార్థం యథార్థమనే కంచ దేవుడిని చుట్టూ ఏస్తాడు అప్పుడు ఎలా ఉంటావు అంటే నువ్వు పదునుగా ఉంటావు ఎంత పొదునంటే ముళ్ళ కంటే బహు పొదునై బొలు బొలురక్క చెట్లు కంటే బ్రహ్మజేవుడి చెట్లు కంటే చాలా పొదురుగా ఉంటావు నువ్వు లూసిఫర్ ఎంటర్ కావడానికి లేదు దేవుడే కంచేశాడు దేవుడే కంచె తీయాలి నువ్వు సంపాదించుకున్న యథార్థం అనేటువంటి మంచితనం అనేటువంటి వాక్యాన్ని నువ్వు సంపాదించుకున్న వాక్యాన్నే దేవుడిని చుట్టూ కంచేశాడు కంచేస్తే ఎవరైతే కంచ్ చేసారో ఆళ్ళే తీయాలి ఇంకా కంచి తీయడానికి ఎవరో కాదు ఆయన కంచి చేస్తే తీసే అధికారం ఎవరికి లేదు కంచి వేయకపోతే వేసే అధికారం ఎవరు కూడా లేదు దేవుడే కంచి చేసాడు నీ మంచితనాన్ని దేవుడు కంచేస్తాడు నీ పరిశుద్ధతను దేవుడు కంచేస్తాడు నువ్వు సంపాదించుకునే నీతిని వాక్యం అనే నీతిని ఏసూక్రీస్తు అనే నీతిని నీ కంచేస్తాడు నీ సాత్వికాన్ని కంచేస్తాడు నీ పరిశుద్ధతను కంచి వేస్తాడు దేవుడు ఇక్కడ అదేనే మాట వారిలో మంచివారు ముళ్ళ కంచి ముళ్ళ కంచి వంటి వారు వారిలో యథార్థవంతునులు ముళ్ళ కంటే ముళ్ళ కంచి కంటే పొదును పొదునుగా ఉంటారు అందుకే లూసి పెట్టి ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి ఆ కంచి దేవుడే తీసేసాడో హృదయంలో ఉన్న కంచి కాదు హృదయంలో ఉన్న వాక్యాన్ని దేవుడు ఎప్పుడు తీసేయడండి బయట ఉన్నటువంటి ఆ శరీరానికి వేసినటువంటి ఆ కంచిని తీసినప్పుడు శరీరానికి గాయమైంది శరీరం మొత్తం కూడా గాయాలైపోయినాయి పుళ్ళు అయిపోయినాయి అరికాలు మొదలుకొని వరకు అంత పుళ్ళు సహోదరుడా లూసిపర్కి ఏబు కంచిగా ఉన్నాడు లూసిపర్కి ఏబు పొదునైన బాణంగా ఉన్నాడు వాడి అయిన కత్తిగా ఉన్నాడు రెండు కత్తిగా ఉన్నాడు నిన్ను లూసి పరేం ఏం చేయలేడు నీ యథార్థతను కాపాడుకున్నప్పుడు నువ్వు ఎంత పవర్ఫుల్గా ఉంటావు అంటే సైతాన్ని సన్నిధికి రావడానికి అవకాశం ఉండదు యథార్థం పక్కన పెట్టినప్పుడు నీ హృదయం నుంచి పక్కన పెట్టినప్పుడు నీ హృదయాన్ని పాపంతో నింపుతాడు ఇక్కడ ఏపు హృదయంలో వాక్యాన్ని దేవుడు తీసేయలేదు ఆ వాక్యాన్ని భద్రంగా పెట్టాడు పెట్టాడు బయట శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యథార్థను పక్క పెట్టినప్పుడు శరీర శ్రమలు వచ్చినాయి అంతే దేవుడి నమ్మకమైన వాడు ఆయన మనల్ని శోధించటానికి శోధకుడికి మనకు అప్పగించడం శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా సిద్ధపరుస్తాడు అన్యాయస్తుడు కాడు దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు చాలా జాలి కలిగిన వాడు కనుక యథార్థవంతులు ముళ్ళ పొదును కంటే ముళ్ళ కంచి కంటే చాలా పొదును పొదునుగా ఉంటారని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తాను సహోదరులరా కనుక దేవుని వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించాలి ఈ లోక సంబంధమైన జీవితం నువ్వు జీవించకూడదు దేవుని వాక్యమైనటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి కనుక యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు గారు ఆ లక్షణాలు చూద్దాం సహోదరులరా యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ఒక చీకటిలో ప్రయాణం చేయాలంటే ఒక అడవిలో ప్రయాణం చేయాలంటే టార్చ్ లైట్ కావాలి లేదా దీపం కావాలి కానీ అది అవసరం లేదు యథార్థవంతుల యథార్థత వాక్యమై ఉన్న దేవుని యథార్థత నీకు త్రో చూపించింది ఈ లోకమే చీకటి లోకంలో ఉన్నదంత నేత్రాశ శరీరాశ జీవపడంభం అనే చీకటి యొక్క లోకం లోకంలో చీకటి పరిపాలన చేస్తుంది అయితే ఈ లోకంలో నువ్వు ఎలుగ్గా ఉండాలంటే నీ యథార్థత నీకు ఎలుగ్గా ఉండి నీకు త్రా చూపించేది మీరు లోకమునికి ఎలుగై ఉన్నారు అని రేస్తే ప్రభువారు మనందరం లోకానికి ఎలుగులు అండి పరలోకంలో ఎలుగువే లోకానికి వెలుగువే ఆరిపోయిన హృదయం అనే ఆరిపోయినటువంటి ఆత్మను దేవుడు వాక్యంతో వెలిగించాడు నరుణి ఆత్మ ఎహోవా పెట్టిన దీపం ఎప్పుడైతే పాపం చేశామో ఆ ఆత్మ అయిన దీపం ఆరిపోయింది వాక్యమనే దీపంతో మన వెలిగించాడు ఈ దీపం మనకి ఎలుగ్గా త్రోవ చూపిస్తుంది నీ యథార్థత నిన్ను కాపాడిద్ది నీ విశ్వాసంన్ని కాపాడిద్దిద్దిద్దిద్దిద్ది ప్రభువు నాడు నీ విశ్వాసం నీ స్వస్థ పరిచయం సమాధానం గలదా అనివై వెళ్ళి ఇక్కడ యథార్థతలో విశ్వాసం ఉన్నది విశ్వాసములో నీతి ఉన్నది కనుక యథార్థవంతుల యథార్థత వానికి త్రోవ చూపించునో పరలోకానికి వెళ్ళే త్రోవ ఎలాంటిదో దేవుని క్రమశిక్షణ ఎలాంటిదో దేవుని భయం ఎలాంటిదో చెప్పేది ఏంటంటే దేవుని వాక్యం ఎలా జీవించాలి పరలోకంలో ఎలా ఉండాలో తెలియజెప్పేదే దేవుని వాక్యం పరలోకంలో ఎలా జీవించాలి పరలోక సంబంధం అనుభవం మనకి ఎలా ఉంటుంది పరలోకంలో మనం ఎలా ఉండాలి పరలో యొక్క పిచ్చిలేంటో ఈ లోకంలో మనం చేసి చూపించాలి పరలోకం చేరితే అది వేరే విషయం పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి మన స్వభావం ఎలా ఉండాలో తెలియజెప్పేదే దేవుని వాక్యం సహోదరులరా తన ప్రవర్తన కలిపెట్టుకున్నుట వివేకుల జ్ఞానములకు లక్షణము కేవ్ గారు తన యథార్థమైన ప్రవర్తన కరెక్ట్ ఉందో లేదోనని జాగ్రత్తగా పరీక్ష చేస్తున్నాడు తన ప్రవర్తన కనిపెట్టిండుట నీ ప్రవర్తన ఎలా ఉన్నది ఉదయం మొదలుకొని ఉదయం మొదలుకొని మళ్ళీ సాయంకాలం నిద్రపోయేంత వరకు కూడా నీ ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ఎగ్జామ్ చేసుకోవాలి నేను ఎంతమందితో మాట్లాడాను ఎన్ని కాని మాటలు మాట్లాడాను ఎన్ని దేవుని మాటలు మాట్లాడాను ఎన్ని లోక సంబంధమైన మాటలు మాట్లాడానని నువ్వు నిన్ను ఎగ్జామ్ చేసుకొని లోక సంబంధమైన మాటల యొక్క రేషియో తగ్గించుకోవాలి యథార్థమైన యొక్క మాటల యొక్క రేషియో పెంచుకుంటూ ఉండాలి అదే రాసిన మాట తన ప్రవర్తన కనిపెట్టి ఇండుటా ఎలా ఉన్నాను పరలోకంలో ఎలా ఉంటున్నాను పరలోకం యొక్క పిచ్చిరో పరలోక యొక్క ప్రతిబింబం నా మాటలోనూ నా మనస్సాక్షిలోనూ నా చూపులోనూ నా ప్రవర్తనను చూపిస్తున్నానా లేదానని కనిపెట్టుకొని ఉండాలి అందుకే తన ప్రవక్తను కనిపెట్టి ప్రవక్ తన ప్రవర్తనను ఉండుట వివేకుల జ్ఞాన లక్షణము ఏమండి ఏ యథార్థవంతుడే కరెక్ట్గా ఉండానా లేదా ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత లెక్క తీసుకునేవాడు ఎన్ని కాని మాటలు అన్నాను ఎవరితో ఏం మాట్లాడాను ఎవరితో ఏ మాట కూడా అనకూడని మాటలు ఇన్ను అని ఎగ్జామ్ చేసుకుంటూ భక్తి యొక్క రేషియోని యథార్థ యొక్క పరిమాణాన్ని పెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన వాడు గారు అందుకే తన ప్రవర్తనను కనిపెట్టుకుని నిండుట వివేకుల జ్ఞానముకు లక్షణము జ్ఞాన లక్షణం అది ఎన్ని మాటలు మాట్లాడే ప్రభు మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్కప్ చెప్పాలన్నాడు నువ్వు మాట్లాడే ప్రతి వేస్ట్ మాట లెక్కప్ చెప్పాలి ఆ వేస్ట్ మాట ఉంటే ఇంకా ప్రాబ్లం ఏముంది ఇప్పుడే ఎగ్జామ్ చేసుకున్నామనుకో వేస్ట్ మాట నువ్వు మాట్లాడవు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ నువ్వు జాగ్రత్త ఆలోచించి అది ఉపయోగకరమైందనో ఉపయోగకరం కానీ నువ్వు ఎగ్జామ్ చేసుకొని నువ్వు పరీక్ష చేసుకొని ఆ మాట నువ్వు దేవుని మహింపరుస్తానికి వాడతావు తన ప్రవర్తన కనిపెట్టుకున్నట వివేకుల జ్ఞానమునకు లక్షణము జ్ఞాన లక్షణము సహోదరుడా దేవుని యొక్క లక్షణాలు నీవు కలిగి ఉన్నావా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము అని అప్పుడు ఆయన నీ తురవలు సరళము చేయును నీ ప్రవర్తన మీద యేసుప్రభుల అధికార ఉండాలి నీ తల్లిదండ్రులు కారు నీ గురువులు గారు యేసుప్రభు వారు నీ ప్రవర్తన మీద ఒక అధికారిగా ఉండాలి అధికారి చెప్పినప్పుడు సేవకుడు జాగ్రత్తగా వింటాడు అధికారుడు చెప్పిందే సేవకుడు శాస్తాడు కనుక నీ ప్రవర్తన మీద అధికార ఎవరంటే అంటే ఏసు ప్రభువారు యేసు చెప్తే చేయాలి చెప్పకపోతే చేయకూడదు ఏసు ప్రభు చెప్పాడు కదా నా తండ్రి ఏం మాట్లాడమని చెబితే నేను మాట్లాడుతున్నాను ఏమి మాట్లాడవద్దంటే నేను మాట్లాడకుండా ఉంటున్నాను అన్నాడు కనుక ఏసు ప్రభు ఈ లోకంలో మాట్లాడాడు ఒక మాట్లాడ మాట్లాడమనే తండ్రిని పర్మిషన్ తీసుకుని అడిగేవాడు మాట్లాడదని తండ్రి చెప్తే మాట్లాడుకుండేవాడు మాట నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును అని అప్పుడు ఆయన త్రోవలు సరళము చేయను వంకరగా ఉన్న త్రోవని సరళం చేస్తాడు సరళమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు సహోదరుడా ఈ అనుభవం నువ్వు కలిగి ఉన్నావా ఈ స్వభావం నువ్వు కలిగి ఉన్నావా ఈ యొక్క జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావా లేదో నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి ఆజ్ఞను గైకున్నవాడు తన్ను తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అజాగ్రత్తగా ఉండొద్దు ప్రతి మాట ఉంది ప్రతి మాట దేవుడు మూటగట్టాడు వ్యర్థమైన ప్రతి మాట నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట దేవుడు మూటగట్టి భద్రంగా దాచిపెట్టాడు అందుకే అంటున్నమాట తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతావు ఏ బలా ఎప్పుడు లేడు ప్రతి మాట ఆశీర్వాదకరమైన మాట ప్రతి మాట దీవనికరమైన మాటే మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా బుక్తిహీనుడు బుద్ధిహీనుడై తన ప్రవ పెదవులతో మూర్ఖముగా మాట్లాడువానికంటే యథార్థంగా ప్రవర్తించ దరిద్రుడే శ్రేష్ఠుడు యథార్థమైన మాటలు మాట్లాడితే వాళ్ళు దరిద్రుడే కావచ్చు వాడు శ్రేష్ఠుడు బుద్ధిహీనంగా మాట్లాడద్దు దేవుని మాటలు యథార్థమైన మాటలని నిన్ను తెలుసుకొని యథార్థంగానే ప్రవర్తించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా సహోదరులరా ఇదే యథార్థం యథార్థముగా ప్రవర్తించువాడు ఆయన రక్షించును యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును యథార్థముగా ప్రవర్తించువాడు ఆయన కిష్టులు యథార్థముగా ప్రవర్తించబడి హోవా ఎందు భయభక్తులు గలవాడు యథార్థముగా ప్రవర్తించబడు నిర్భయముగా ప్రవ ప్రవర్తించును ఏమండి ఇవన్నీ ఏపుకి కలిగినటువంటి లక్షణాలు ఈ ఈ స్వభావం నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యం నీతో స్పష్టంగా బహుక్లుప్తంగా మాట్లాడుతుంది కనుక ప్రభు అన్నాడు కదా మీరు వినుమాత్ర వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రకారం వారే ఉండండి చాలామంది వినటంలో అనుభవం ఉంటుంది వినటమే వాళ్ళకి ప్రాధాన్యత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు ఇనే అనుభవం బాగుండదు ఆ విధంగా ఉన్న వాళ్ళు మోసం చేసుకుంటారు అలా ఉండదు అని మనకి తెలియజేస్తుండే దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి గాక మీ అందరికి వందనాలు మీ అందరికీ యశూ క్రిస్తులో వందనాలు తెలియజేస్తున్నాను